So good evening children. Today we are going to learn about nouns. So nouns ante enti ante manaki parts of speech ane oka topic undi avuna. So parts of speech lo manaki enni rakalu unnai aa types lo manam ee roju noun gurinchi ko telusukundam. So parts of speech ante entamma aslo manam prathi okaliki telusu parts of speech untai vaatlo ee types untayi kan parts of speech ante enti role played by words in sentence ante మనకొక సెంటెన్స్ లో చాలా వర్డ్స్ ఉంటాయి ఆ వర్డ్స్ అన్నిటిలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ టీచర్ అని ఉంది ఈ వర్డ్ ఏమంటారు ఇక్కడ ఉన్నదాన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు ఇలా అంటే ఇక్కడ హీ అనేదాన్ని ఏమంటారు ఈజ్ అనేదాన్ని ఏమంటారు అండ్ ఏ టీచర్ అనేదాన్ని ఏమంటారు అని తెలియజేస్తే అంటే వర్డ్స్లో ప్రతి ఒక సెంటెన్స్లో ప్రతి ఒక్క వర్డ్ గురించి కూడా డీటెయిల్డ్గా మనం చెప్పగలిగితే ఆ చెప్పగలిగిన దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం అయితే ఇక్కడ ఏమన్నాయి దేర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే అవి నౌన్ ప్రొనౌన్ వర్బ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ కంజంక్షన్ ఓకేనా ఏంటండి నౌన్ ప్రొనౌన్ వర్బ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ కంజంక్షన్ సో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా మనం ఒక్కొక్క క్లాస్ తీసుకుందాం అయితే ఈరోజు మనం నౌన్ గురించి తెలుసుకుందాం సో నౌన్ అంటే ఏంటి నౌన్ అంటే అందరికీ తెలుసు ఏంటమ్మా నేమింగ్ వర్డ్స్ ఏదైతే మనకి నేమింగ్ అనేది ఉంటుందో వర్డ్స్ ప్రతి ఒక్క దానికి నేమింగ్ అనేది ఇస్తాము అలా ఇస్తే దాన్ని మనం నౌన్ అని అంటాం సో చూడండి నౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ రిఫర్ టు ప్లేసెస్ పీపుల్ థింగ్ ఆర్ ఐడియాస్ అంటే ఏంటి పర్సన్స్ గురించి కానీ పీపుల్స్ గురించి కానీ ఐడియాస్ గురించి కానీ చెప్పగలిగితే దాన్ని మనం నౌన్ అని అంటాం అయితే మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాటిలో కూడా టైప్స్ ఉన్నాయి అందులో మనం నౌన్ యొక్క టైప్స్ ఏంటో తెలుసుకుందాం సో ఇప్పుడు నౌన్లో ఈ బీచ్ అనేది ఏంటి నేమింగ్ వర్డే కదా పార్క్ ఇండియా ప్రియా చైర్ ఇక్కడ ఏవైతే వర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం నేమింగ్ వర్డ్సే వీటన్నిటిని కూడా మనం ఏమంటాం నౌన్స్ అంటాం అయితే నౌన్స్ టైప్స్ ఏంటంటే ఇప్పుడు ఇండియా అని ఉంది ఇక్కడ మనం పర్టికులర్గా చెప్తున్నాం ఏ కంట్రీ అనేసి ఇక్కడ మనం ఏదైతే అలా పర్టికులర్గా చెప్పగలుగుతున్నామో స్టేట్ ఆ కంట్రీ లేకపోతే పర్టికులర్గా ఒక అబ్బాయి పేరు చెప్పి ఇలా ప్రియా అని ఉంది అంటే ఇప్పుడు పర్టికులర్గా ఆ అమ్మాయి పేరు ప్రియా అని చెప్తున్నాం కదా అలా పర్టికులర్గా చెప్పేటప్పుడు ఏమంటాం నౌన్ని ఇలా చైర్ అనే చెప్పేటప్పుడు ఏమంటాం ఇలా మనం పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ అంటే కరెక్ట్గా ఇదే అని చెప్పేటప్పుడు ఏమంటాం అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా సో టైప్స్ ఆఫ్ నౌన్స్లో ఫస్ట్ వన్ ఏంటమ్మా ప్రాపర్ నౌన్ ఓకేనా ప్రాపర్ నౌన్ అంటే ఏంటి ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ఏ స్పెసిఫిక్ నేమ్ గివెన్ టు ఏ పర్టికులర్ చూసారా నేను ఎన్నకలన్నా పర్టికులర్గా చెప్తే అంటే పర్టికులర్గా ఇదే ఈ వస్తువే పర్టికులర్గా ఈ పర్సనే అని పర్టికులర్గా మనం మెన్షన్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఏమంటామమ్మా ప్రాపర్ నౌన్ అని అంటాము ఓకేనా సో ఏంటంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా ఉంది ఇది నేనే అనుకోండి అమ్మాయి ఎవరంటే షీఈ్ ఏ ప్రియా ఓకేనా ఫ్రాన్స్ మనం కరెక్ట్గా చెప్తున్నాం కదా అక్కడ కంట్రీయా స్టేటా అనేది మనం అక్కడ మెన్షన్ చే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అని అనేసాం అనుకోండి అది కూడా మనకు నౌనే అవుతుంది కానీ మనం పర్టికులర్గా మెన్షన్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఏమంటాం ప్రాపర్ నౌన్ అని అంటాము ఓకేనా ఇప్పుడు మ్యాంగో ఉంది ఫ్రూట్స్ అని అంటాం ఫ్రూట్స్ అనేది నేమే కానీ అందులో పర్టికులర్గా మనం మెన్షన్ చేస్తున్నాం కదా మ్యాంగో అనేసి ఇలా మనం మెన్షన్ చేస్తే దాన్ని మనం ప్రాపర్ నౌన్ అని అంటాం ఓకేనా నెక్స్ట్ ఏంటి కామన్ నౌన్ సో కామన్ నౌన్ ఏంటంటే కామన్ నౌన్ రిఫర్స్ టు ఏ జనరల్ నేమ్ గివెన్ టు చూసారా ఏదైతే జనరల్గా పిలుస్తామో ఇప్పుడు బీచ్ అన్నామమ్మ బీచ్ అనేది ఎన్నో బీచెస్ ఉన్నాయి అందులో ఏదో మనం పర్టికులర్గా చెప్పలేదు కదా అలా చెప్పలేకపోతే అప్పుడు మనం కామన్ నౌన్ అన్నాం ఇప్పుడు బాయ్ అన్నాం ఈ బాయ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాయి అని ఉంది ఇప్పుడు బాయ్ అనేటప్పుడు అది మనకి కామన్ నౌన్ అవుతుంది కానీ ఇక్కడ సాయి అనే నేమ్ ఉంది కదా ఇది పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం కదా అలా చేస్తే దాన్ని మనం కామన్ నౌన్ అని అంటాము పర్సన్ ప్లేస్ ఏది ఏదైనా పర్లేదు ఏదో ఒక బీచ్ పార్క్ ఇలా పార్క్ అంటాం కానీ అది ఏ పార్క్ చెప్పలేదు కదా పర్టికులర్గా సో పార్క్ థింగ్ ఏదైనా థింగ్ అని చెప్పచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సైన్ చెప్తాను చూడండి అసలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ హౌ టు ఐడెంటిఫై కామన్ నౌన్స్ అండ్ ప్రాపర్ నౌన్స్ సో ఓకేనా ఇప్పుడు ఇది కామన్ నౌన్ ఇది ప్రాపర్ నౌన్ ఓకేనా సో కామన్ నౌన్లో ప్రాపర్ నౌన్లో ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ ఎగ్జాంపుల్ బీచ్ అన్నాను బీచ్ అనేది ఏ బీచ్ అని అవ్వచ్చు అవునా
కానీ ప్రాపర్ నౌన్లో ఏమవుతుంది? స్పెషల్గా మెన్షన్ చేస్తాం, ఆర్కే బీచ్, ఓకేనా? అంటే అక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అది ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్. మనకి ఎన్నో రకాల మౌంటైన్స్ అయితే ఉన్నాయి, అయితే మనకి ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అనే మౌంట్ ఎవరెస్ట్ అది మౌంటైన్ నేమే కదా. సో ఏదైతే మనం ప్రాపర్గా మెన్షన్ చేసి చెప్తామో అవి మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్ ఇప్పుడు బీచ్ అన్నాం, ఆర్కే బీచ్ అంటే అది పర్టికులర్గా తెలియజేస్తుంది. మౌంటైన్, మౌంట్ ఎవరెస్ట్, ఇక్కడ గర్ల్ అన్నాం, నేమ్లోనా ప్రియా అని వస్తుంది, ఏదైనా నేమ్ అయితే అవుతుంది, ఓకేనా? సో ఇలా ఏదైతే నేమ్స్ పర్టికులర్గా మనం చెప్పగలుగుతామో అవి మనకి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ఈ డిఫరెన్స్ తెలిసింది కదా. నెక్స్ట్ తర్వాత ఏంటమ్మా, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు కాంక్రీట్ నౌన్. సో కాంక్రీట్ అంటే ఏంటి, కొత్తగా ఉందంటే, కాంక్రీట్ నౌన్ ఈజ్ ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి సీన్, టచ్డ్, స్మెల్డ్, హెర్డ్ అండ్ టేస్టెడ్ అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే నువ్వు టచ్ చేయగలవో లేకపోతే స్మెల్ చేయగలవో చూడగలవో అలా చూడగలిగినవన్నీ కూడా మనకి కాంక్రీట్ నౌన్స్ అవుతాయి. ఇప్పుడు చైర్ ఉంది, నువ్వు చూడగలవు కదా. టేబుల్ ఉంది, నువ్వు చూడగలవు కదా. ఇలా ఏవైతే నువ్వు చూడగలిగిన ఆబ్జెక్ట్స్ ఉంటాయో, టచ్ చేయగలవు, ఫీల్ అవ్వగలవో, అవన్నీ కూడా మనకి కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, సారీ, కాంక్రీట్ నౌన్స్ అనేవి అవుతాయి. అయితే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటంటే, ఏవైతే నువ్వు టచ్ చేయలేవు, ఓన్లీ ఫీల్ అవ్వగలవు, ఓకేనా? నువ్వు ఏవైనా ఫీల్ అవ్వగలవు లేదా ఎక్స్ప్రెస్ చేయగలవు అంతేగాని, నువ్వు టచ్ కానీ ఓన్లీ మన సెన్సెస్ త్రూగా మాత్రమే చూడడం, ఐ మీన్ లైక్ ఫీల్ అవ్వడం వరకు మాత్రమే మనం చేస్తే దాన్ని యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇప్పుడు లవ్ ఉంది, అది మనం ఎవరికైనా మనం జస్ట్ ఫీల్ చేయగలం అంతే, ఓకేనా? ఇప్పుడు మదర్ లవ్ ఉంది, తన దగ్గర నుంచి మనం ఆ లవ్ని చూడలేము కానీ ఫీల్ అవ్వగలం కదా. అలా ఏవైతే ఫీల్ అవుతామో అలా ఫీల్ అయిన వాటన్నిటి గురించి కూడా తెలియజేస్తే దాన్ని మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం, ఓకేనా? సో కాంక్రీట్ నౌన్, యాబ్స్ట్రాక్ట్ నౌన్ అర్థమైందా? కాంక్రీట్ అంటే నువ్వు టచ్ చేయగలవు, ఫీల్ అవుతావు, ఓకేనా? కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ నువ్వు ఫీలింగ్ మాత్రమే అవ్వగలవు. హ్యాపీనెస్ అయినా, లవ్, కోపం, యాంగర్ అయినా, ఏదైనా, ఇప్పుడు హంగ్రీ, ఆకలైనా, నువ్వు ఏదైనా జస్ట్ ఫీల్ అవ్వడం వరకు మాత్రమే చేస్తే దాన్ని మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం. అయితే నెక్స్ట్ ఏంటి, కౌంటబుల్ నౌన్. సో కౌంటబుల్ నౌన్ అంటే ఏంటమ్మా? సో కౌంటబుల్ నౌన్ అంటే ఏదైతే నువ్వు కౌంట్ చేయగలవో, విచ్ క్యాన్ వీ కౌంట్ అంటే కౌంటబుల్ నౌన్ ఈజ్ అ నౌన్ దట్ క్యాన్ బీ కౌంటెడ్ ఆర్ క్వాంటిఫైడ్, నువ్వు ఏదైతే కౌంట్ చేయగలవో దాన్ని లెక్కబెట్టి క్వాంటిఫై చేయగలవో దాన్ని మనం ఏమంటామమ్మా? కౌంటబుల్ నౌన్ అని అంటాము, ఓకేనా? నువ్వు ఏవైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అన్నాం అనుకో, అక్కడ ఎన్ని బుక్స్ అనేవి కౌంట్ చేయగలవు కదా, అవునా? యాపిల్, పర్సన్స్, నువ్వు పీపుల్స్ అయితే ఒక ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు మనం పీపుల్స్ అంటాం. వాళ్ళందరినీ నువ్వు కౌంట్ చేయలేకపోవచ్చు, కానీ ఒకరో ఇద్దరో ముగ్గురు, ఐ మీన్ లెక్కబెట్టి కొంతమంది ఉండేటప్పుడు నువ్వు లెక్కబెట్టగలవు కదా, అలా లెక్కబెట్టగలిగితే దాన్ని మనం కౌంటబుల్ నౌన్ అని అంటాము, ఓకేనా? నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, విచ్ వీ కెనాట్ కౌంట్, ఏవైతే నువ్వు కౌంట్ చేయలేవో. ఏంటి, రైస్, వాటర్, ఇవన్నీ కూడా నువ్వు, శాండ్, ఆయిల్, ఇవన్నీ నువ్వు కౌంట్ చేయగలవా? లేదు, కౌంట్ చేయలేము. కానీ కౌంట్ చేయలేకపోతే దాన్ని మనం అన్కౌంటబుల్ నౌన్ అని అంటాము, ఓకేనా? అయితే ఇక్కడ మనం కౌంటబుల్ నౌన్కి అన్కౌంటబుల్ నౌన్కి డిఫరెన్స్ చూస్తే చూడండి, ఇది కౌంటబుల్ నౌన్, ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌంటబుల్ నువ్వు బుక్స్ అయితే కౌంట్ చేయగలవు, అవునా? రైస్ నువ్వు కౌంట్ చేయలేవు, కానీ ఏ కప్ ఆఫ్ రైస్ అంటే నువ్వు ఇక్కడ ఏ బౌల్ ఆఫ్ రైస్ లేదా కప్ ఆఫ్ రైస్ అని నువ్వు కౌంట్ చేయగలవా? అంటే ఒక్కొక్క గింజ తీసి లెక్క పెట్టలేకపోయినా అక్కడ నువ్వు క్వాంటిటీ అని చెప్పగలవు కదా. ఎంత ఉందంటే ఆ కప్ప, ఈ కప్ అంత రైస్ ఉంది, ఈ బౌల్ అంత రైస్ ఉంది అని చెప్పగలవు. ఇప్పుడు వాటరే ఉంది, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే
ఎంతుంది అనేసి నువ్వు క్వాంటిఫై చేయగలవా? ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఈ గ్లాస్ అంత వాటర్ ఉంది అని చెప్పగలుగుతున్నావు కదా. ఇలా నువ్వు ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు నువ్వు అది కౌంటబుల్లోకి తీసుకోవాలి. ఓకేనా? అన్కౌంటబుల్ అంటే ఏంటి? ఓన్లీ పదాలు ఉండేటప్పుడే శాండ్ అన్నాం అనుకోండి, శాండ్ ఎంతుందో నువ్వు చెప్పగలవా? క్వాంటిటీ అనేది ఉందా? లేదు. రైస్ అనుకోండి, అది కూడా నువ్వు చెప్పలేవు. కానీ కప్ ఆఫ్ రైస్ అన్నప్పుడు నువ్వు చెప్పగలవు, క్వాంటిటీ నువ్వు చెప్పగలవు. ఎంత ఉందంటే కప్ అంత రైస్ ఉంది, ఈ కప్ అంత రైస్ మాత్రమే ఉంది అని చెప్తున్నావు. అవునా? సో అలా చెప్పగలిగితే అది మనకి కౌంటబుల్ అన్కౌంటబుల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, కాంపౌండ్ నౌన్. సో కాంపౌండ్ నౌన్, ఏ కాంపౌండ్ నౌన్ ఈజ్ ఎ నౌన్ మేడప్ ఆఫ్ టూ ఆర్ మోర్ వర్డ్స్ దట్ ఫంక్షన్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. అంటే అర్థం ఏంటంటే ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువ, ఓకేనా, వన్ మోర్ దెన్ వన్, ఒకటి కాకుండా రెండు నౌన్, అంటే టూ నౌన్స్ అనేవి కలిసి ఒక పదంగా ఏర్పడితే అప్పుడు దాన్ని మనం కాంపౌండ్ నౌన్స్ అని అంటాము. అంటే టూ వర్డ్స్ ఉంటాయి, ఆ టూ వర్డ్స్ కూడా సింగిల్గానే పనిచేస్తాయి. అంటే ఆ టూ వర్డ్స్ ఉంటేనే మనం అది కాంపౌండ్ నౌన్ అని చెప్పగలం, దాని యొక్క ఫంక్షన్ కూడా అంటే ఇది పని చేయగలదు అని చెప్పగలం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ అన్నాం, సన్ఫ్లవర్, ఇక్కడ సన్ అనేది కూడా నౌనే, ఫ్లవర్ అనేది కూడా నౌనే. కానీ ఇక్కడ ఏమంటున్నాము, రెండు వర్డ్స్ కూడా సన్ఫ్లవర్, ఇక్కడ ఫ్లవర్ నేమ్ చెప్పాలంటే ఇది మొత్తం కూడా ఒక ఫంక్షన్గా యూజ్ అవుతుందా? సన్ఫ్లవర్, ఇలా ఏవైతే ఫుట్బాల్, టూత్ బ్రష్, ఇవన్నీ కూడా టూత్ అనేది ఒకటి, బ్రష్ అనేది ఒకటి, ఫుట్ అనేది ఒకటి, బాల్ అనేది ఒకటి, ఇలా టూ వర్డ్స్ కలిసి ఒక పదంగా పనిచేస్తే అప్పుడు దాన్ని మనం కాంపౌండ్ నౌన్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ నౌన్ అంటే ఏంటమ్మా? ఏ మెటీరియల్ నౌన్ రిఫర్స్ టు ఏ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ దట్ థింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్. అంటే నువ్వు ఏదైనా మెటీరియల్ గురించి మాట్లాడేటప్పుడు, వుడ్, ప్లాస్టిక్, ఐరన్, స్టీల్, నువ్వు దేని గురించి మాట్లాడినా అవి మనకి ఏమొస్తాయమ్మా? మెటీరియల్ నౌన్ గురించే వస్తాయి. ఓకేనా? వుడ్ మెటీరియల్, ప్లాస్టిక్ మెటీరియల్, స్టీల్ మెటీరియల్, సిల్వర్ మెటీరియల్, గోల్డ్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఇచ్చాడు అనుకోండి, గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటీరియల్ అన్నాం అనుకోండి, ప్రీషియస్ మెటల్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇందులో మీరు వెతకండి అంటే గోల్డ్ అనే దానికి అండర్లైన్ చేసి ఇది ఏది, ఏ నౌన్ అని అడిగేటప్పుడు మీరు ఏమని చెప్పాలమ్మా సమాధానం? అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటప్పుడు నౌన్ అని చెప్తాం. అవునా? కానీ ఒకవేళ నౌన్లోనే మీకు టైప్స్, విచ్ టైప్ ఆఫ్ నౌన్ అన్నారనుకోండి, అప్పుడు ఏమని చెప్పాలి? మెటీరియల్ నౌన్. ఏంటమ్మా? మెటీరియల్ నౌన్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ రెగ్యులర్ నౌన్. ఈ రెగ్యులర్ నౌన్ ప్లూరల్, సారీ ఇర్రెగ్యులర్ నౌన్స్ తెలియాలంటే మీకు నేను సింగులర్ అండ్ ప్లూరల్ గురించి ఒక వీడియో చెప్పాను, ఒక క్లాస్ చెప్పాను. సో సింగులర్ అండ్ ప్లూరల్ యొక్క రూల్స్ కానీ మీరు చూసినట్టయితే, ఆ రూల్స్ చూస్తే మీరు ఖచ్చితంగా ఇర్రెగ్యులర్ నౌన్స్, రెగ్యులర్ నౌన్స్కి డిఫరెన్స్ మీకు తెలిసిపోద్ది. ఓకేనా? ఇప్పుడు నేను నార్మల్గా ఇర్రెగ్యులర్ నౌన్ అంటే ఏంటి, రెగ్యులర్ నౌన్ అంటే ఏంటో చెప్తాను. సింగులర్ ప్లూరల్ గురించి మీరు ఆల్రెడీ ఆ క్లాస్ ఒకసారి మళ్ళీ వినండి. ఓకేనా? సో రెగ్యులర్ నౌన్స్ అంటే ఏంటి? ఏవైతే ప్లూరల్ని, అంటే ప్లూరల్ ఫాలో, అదే ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తే, అంటే ప్లూరల్ అవ్వడానికి ఏవైనా మనం ఫాలో అయితే, రూల్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ రూల్స్ కానీ ఫాలో అయ్యి ఎస్ ఈఎస్ అనేది యాడ్ అయితే దాన్ని మనం రెగ్యులర్ నౌన్స్ అని అంటాం. ఏంటేంటి? ఏ రెగ్యులర్ నౌన్ ఫాలోస్ ద స్టాండర్డ్ రూల్స్ ఆఫ్ ప్లూరలైజేషన్ టిపికల్లీ బై యాడింగ్ ఎస్ ఆర్ ఈఎస్. అంటే ప్లూరలైజేషన్ ఫామ్ అయ్యి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే దాన్ని మనం బుక్, బుక్స్, సిటీ, సిటీస్, బస్, బస్సెస్, ఇలా ఏవైతే ఉంటాయో వాటి గురించి అన్నీ కూడా మనకి రెగ్యులర్ నౌన్ అవుతాయి. ఇర్రెగ్యులర్ నౌన్ అంటే ఏంటో తెలుసా? ఏవైతే ఎస్ ఈఎస్ కాకుండా ప్లూరలైజేషన్ అవ్వడానికి రూల్స్ని ఫాలో అవ్వకుండా ఎస్ ఈఎస్ కాకుండా వేరే ఏవైనా ఉంటాయి అప్పుడు మనం ఇర్రెగ్యులర్ నౌన్స్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డే ఉందమ్మా, చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్, అవునా? సో ఇలా మనకి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరిందా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మైస్ ఉంది, అంటే ఇది మౌస్కి, మౌస్ అనేది సింగులర్, మైస్ అనేది ప్లూరల్, అవునా? సో ఇక్కడ సింగులర్ని తెలియజేస్తుంది, ప్లూరల్ని తెలియజేస్తుంది, కానీ ఇక్కడ ఎస్ ఈఎస్ ఏమైనా చేరిందా? లేదు. షీప్, షీప్ అనేది ఏంటి? షీపే,
ఎటువంటి ఎస్ కానీ ఎస్ కానీ చేరదు. అలా చేరకపోయినప్పుడు ఎస్ కానీ ఎస్ చేరకపోయినా వర్డ్స్ మారిపోయినా అది మనం ఇర్రెగ్యులర్ నౌన్స్ కిందకే వస్తుంది. ఓకేనా? సో ఇవి మనకున్న టైప్స్ ఏంటేంటమ్మా? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, కాంక్రీట్ నౌన్, ఆబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, ఇర్రెగ్యులర్ నౌన్, రెగ్యులర్ నౌన్, ఇంకోటి కాంపౌండ్ నౌన్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి నౌన్స్ యొక్క టైప్స్. ఓకేనా? ఇంకోటి కూడా కలెక్టివ్ నౌన్స్ అనేది కూడా ఉంది, కానీ అది కొంచెం కలెక్టివ్ నౌన్స్ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్స్ బట్టి మనం నేర్చుకోవాలి. ఒక టీమ్ గురించి చెప్పేటప్పుడు అంటే ఒకటే ఒక బర్డ్స్ గురించి ఉందమ్మా, ఆ బర్డ్స్ అక్కడ పెద్ద గ్రూప్ ఉంది అని అనేటప్పుడు ఆ గ్రూప్ అందరినీ తెలియజేయడానికి ఒక పదం వాడతాం. అలాంటివి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వాటి కోసం నేను నెక్స్ట్ క్లాస్లో నేను కలెక్టివ్ నౌన్స్ గురించి సపరేట్గా క్లాస్ చేసి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.